ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక అవ్వడం అనేటువంటిది మన బలం పెరగడం కానీ పత్రికల్లో వార్తలు టీవీలలో హడావిడి సోషల్ మీడియాలో ఫోకస్ చేసుకుంటే గెలిచారు. జయప్రకాష్ నారాయణని ఎవరు వ్యతిరేకించేవాళ్ళు సోషల్ మీడియా లేరు. సోషల్ మీడియాలో కూడా ఏ వైసీపీ వాళ్ళు ఇదివరకు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఆయన న్యూట్రల్గా చెప్తారు కాబట్టి, కానీ ఆయనకు ఓట్లు వేశారా? వెయ్యరు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్నికలలో పోటీ చేయాలా, సత్తా చూపెట్టాలా. ఒకసారి బలపడతాం, ఒకసారి బలహీనపడతాం. బలహీనపడ్డప్పుడు దానికి లోపాలు ఏంటో సరిచేసుకోవాలా, విధానాలను మార్చుకోవాలా, జనంలోకి వెళ్ళాలి. బట్ మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షం అనేటువంటిది ప్రతిపక్ష పాత్ర పోషించటం లేదు. వణికిపోతుంది అనే కంటే కూడా పారిపోతుంది. పారిపోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి శాపం. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి అనేవాళ్ళు బలంగా నిలబడాలి. అప్పుడు తప్పు చేయడానికి అధికారపక్షం వణకాల. ఇక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడు అలా ప్రతిపక్షం వణుకుతుంటే ఎట్లాగా? తిరుపతి ఎన్నికలప్పుడు ఒక రకమైన విచిత్రం జరిగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం బాయ్కాట్ చేసింది. జనసేన భారతీయ జనతా పార్టీ అటు ఇటు అయ్యి పోటీలు చేసుకున్నటువంటి సందర్భం అది. సరే, వాళ్ళ వ్యూహం అనుకోవచ్చు. బట్ తెలుగుదేశం బాయ్కాట్ చేసింది. మొన్న బద్వేల్లో తెలుగుదేశం బాయ్కాట్ అంది, తెలుగుదేశం వదిలేశానంది, జనసేన వదిలేశానంది. అది ప్రజాస్వామ్యానికే దరిద్రం. ఇప్పుడు 13 ఎన్నికలు, ఒక నెల్లూరు కార్పొరేషన్తో పాటుగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడైనా నిలబడండి. ప్రభుత్వానికి వ్యతిరేకత ఆరంభమయ్యింది, నో డౌట్ అట్ ఆల్. అప్పుడు అపోజిషన్ వాడు స్ట్రాంగ్గా నిలబడతాడంటే ఇటుకొస్తాయి ఓట్లు. అంతే తప్పించి పారిపోతే ఎట్లొస్తాయి? నిలబడాలా, కలబడాలా? గెలవకపోయినా సరే ఉన్నారన్న ధైర్యం ఇవ్వాలా? అప్పుడు ఆ ధైర్యంతో భవిష్యత్తులో ఇప్పుడు టీఆర్ఎస్ పారిపోలా, పోటీ చేస్తూనే వచ్చింది, వదిలేలా, నిలబడుతూనే వచ్చింది. భారతీయ జనతా పార్టీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోటీ చేస్తూనే వచ్చింది. కమ్యూనిస్టులు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోటీ చేస్తూనే వచ్చారు. 1% ఓట్లు వచ్చినా, 2% ఓట్లు వచ్చినా అది చెయ్యబట్టినే తర్వాత కాలంలో కమ్యూనిస్టులు కేరళలో సాధించుకున్న, బెంగాల్లో పోయినా కూడా మళ్ళీ వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. అక్కడ ఏదో ట్రై చేస్తూనే ఉన్నారు. త్రిపురలో వదిలేసి పారిపోలేదు. ఇక్కడ మనకు కావాల్సినటువంటిది అదే, నిలబడాలి. ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చినప్పుడు, వచ్చింది అని చెప్పేటప్పుడు అది చూపించడానికి ఇది మంచి సమయం. ఆల్ అపోజిషన్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీతో సహా బలంగా నిలబడాల్సిన సందర్భం. పారిపోతే జనం ఇక నమ్మరు, అది గుర్తుపెట్టుకోవాల్సింది.